Hey guys, welcome back to our YouTube channel. సో ఈరోజు వచ్చేసి ఈ పొటాటో కట్టింగ్స్ ఉన్నాయి కదా, అంటే ఈ పొటాటో బాగా స్ప్రౌట్ అయ్యాక వాటిని పీసెస్ కింద కట్ చేసుకుని ఇలాగా ఇప్పుడు దీన్ని మనం ఈ టబ్లో ప్లాంట్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను ఇక్కడ అవన్నీ కూడా ట్రీలో ఒక ఆర్డర్లో ప్లేస్ చేసుకున్నాను అన్నమాట. సో మీకు బోర్ కొట్టకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. చూడండి, నేను అన్నీ కూడా నీట్గా ఒక రోలో అన్నీ ప్లేస్ చేశాను. సో వీటిని ఇలా ప్లేస్ చేసుకున్నాను అన్నమాట. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆఫ్ మట్టితో మనం ఇప్పుడు దీన్ని కవర్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ లేయర్ ఆఫ్ మట్టితో నేను అదంతా కూడా కవర్ చేసుకున్నాను అన్నమాట. కవర్ చేసేసిన తర్వాత వాటరింగ్ చేసి డైలీ స్లోగా వాటరింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నమాట. పొటాటోస్ని పెట్టాం కదా, చూడండి ఈ పొటాటో దుంపకి వచ్చిన మొక్కలు ఇవి. ఇవి వచ్చేసి రెడ్ స్పినాచ్, అంటే ఇది క్రాప్ ఇప్పుడు అప్పుడే రాదు, ఇంకా 3 మంత్స్ పట్టుద్ది. కాబట్టి ఈ లోపల సెకండ్ క్రాప్ కింద రెడ్ స్పినాచ్ చేశాను ఇందులో. సో ఇది వచ్చేసి పొటాటో, ఇక్కడ చాలా వచ్చేది చూపిస్తా. ఇది బాగా ఎదిగింది కదా, ఇవన్నీ పొటాటో దుంపకి వచ్చాయి. ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న ఇంకా చాలా ఉన్నాయి పొటాటో అన్నమాట. అవి ఇది పొటాటోస్. ఈరోజు చూడండి, ఇది డే 10 అన్నమాట. సో డే 10కి ఎంత హైట్ ఎదిగిపోయినాయో చూసారా, ఎన్ని వచ్చాయో కదా. ఇది ఒక్క దుంప అండి, ఈ దుంపకి ఎన్ని వచ్చాయో చూడండి. 1 2 3 4 5 6 7 ఇంకా వస్తాయి కూడా, అలాగే చాలా ఉన్నాయి. ఇది ఇంకొక దుంపకి చూసారా. ఇవన్నీ పొటాటోస్, ఇవి చెప్పాను కదా సెకండ్ క్రాప్ కింద. ఏం వేసుకున్నానంటే రెడ్ స్పినాచ్ వేసుకున్నాను, ఎందుకంటే పొటాటో హార్వెస్ట్కి ఇంకా 3 మంత్స్ టైం పడుతుంది కదా అని చెప్పేసి. ఈ లోపల సెకండ్ క్రాప్ హార్వెస్ట్ అయిపోతుంది. సో ఇవి పొటాటో అన్నమాట, దుంపలు పెట్టుకున్నాను కదా, ఇవి కూడా పొటాటో అన్నమాట. చూసారా గ్రీన్ స్టెమ్ ఉన్నవన్నీ కూడా పొటాటోనే. ఇవి కూడా పొటాటో, ఇది కూడా ఒక దుంపకి వచ్చాయి. చూడండి ఇవి కూడా పొటాటో అన్నమాట, ఇవన్నీ పొటాటోసే. ఇవి వచ్చేసి రెడ్ స్పినాచ్. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీరు కూడా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు పొటాటోస్ స్ప్రౌట్స్ వస్తే కనుక ఇలాగా ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే మనకి 3 మంత్స్ తర్వాత హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా వేస్ట్ చేసుకోకుండా మనకి మనమే ఇంట్లో మన కిచెన్లోంచి వచ్చే వాటితోనే కూడా మనం ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకోవచ్చు. ఇలాంటివి ఇంకా ఎలా అన్న టిప్స్ ఉంటే, అంటే లైక్ క్యారెట్ని కూడా మన ఇంట్లో నుంచి గ్రో చేసుకోవచ్చు, జింజర్ అల్లం కూడా గ్రో చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను మీకు ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మీకు అవన్నీ అప్డేట్స్ కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.